పోయినా నేను ఇక్కడికి ఓయ్ పోయిన తర్వాత పాపం పిల్లలు చేసి ఫలితం వచ్చేసింది. వెంటిలేటర్ తీస్తే ఆ చిన్నారి దక్కదు. ఐదేళ్ళుగా ఇదే పరిస్థితి. అయ్యో తెలంగాణ రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీద పెట్టింది జర్ర. ఇట్లాంటి కథ, ఇట్లాంటి కథమే వెంటిలేటర్ మీద ఉంది ఇప్పుడు. భువి నుంచి దివికి సూపర్ స్టార్, వెండి తెర ప్రజాయుధం, ఘట్టమనేని కృష్ణ అస్తమయం, శోకసంద్రంలో కుటుంబం, ఇది ఇది వార్త. బజాపాపై ధర్మయుద్ధం చేస్తాడు. ఈయన గంట యుద్ధం చేస్తాడు. ధర్మయుద్ధం, ధర్మ టక 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 శంఖ మోది అనగానే ధర్మయుద్ధం. వికృత రాజకీయ చేష్టలకు తెలంగాణ నుంచే సమరగీతం పాడతాం. షెడ్యూల్ ప్రకారం శాసనసభ ఎన్నికలు, ఎవరిని మార్చం, సిట్టింగ్లకే టికెట్లు, మళ్ళీ మనదే అధికారం. ఎమ్మెల్యేలు 100 మందికో ఇన్ఛార్జి నియమించుకోవాలి. తెరాస శాసనసభ పార్లమెంటరీ పక్ష పార్టీ కార్య వీళ్ళనే నియమించరు. ఏది ఏ జనం రక్తమై దాగిర్రో వాళ్ళనే నియమించు. వాళ్ళు చూస్తే మళ్ళీ ఓటే యుద్ధం అని తట్టు ఉండాలి. భాజపాపై అధర్మ యుద్ధమా? ఈయననా? ఈయన ధర్మ యుద్ధమా? ధర్మ యుద్ధం చేసేటోడు సీక్రెట్ కెమెరాలు పెట్టి ఎమ్మెల్యేలు గింత డ్రామా ఆడతాడా? అధర్మ యుద్ధం. బాతాల పోసెట్టి నువ్వు ఎన్ని పిడికిలు బిగించినా ఈసారి ఊకే మోసపోతారా? ఎన్నిసార్లు మోసపోతారు ప్రజలారా? ఒకసారి ఒకసారి మోసపోతారు. కేసీఆర్ మాయ మాటలకు మళ్ళీ మోసపోతామా చెప్పు. కేసీఆర్ ఏ టైప్ మనిషో కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది అందులో చూడండి. సింగిల్ జడ్జి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు, పురోగతి నివేదికను కోర్టుకే సమర్పించాలి, మరెవరికి వెల్లడించొద్దు. ఎమ్మెల్యేలకు ఎరా కేసులో భాజపా అప్పీల్పై హైకోర్టు. ఇప్పుడు ఇప్పుడు అనవసరంగా ఈయన నీకు ఇచ్చింది ఎవరిని? సివి ఆనంద్ను. ఇప్పుడు సివి ఆనంద్ను ఏమైంది ఇక్కడదే అంటే, సార్ కోర్టు చెప్పొద్దని ఏ దేవా అంటాడు ఈరా. కవితనే పార్టీ మారమన్నారట. కవితను పార్టీ మారమని ఇవ్వడని అడుగుతాడా అయ్యా? కవిత కల్వకుంట్ల కవిత గారు పార్టీ మారాలని చెప్పినట్టు ఎవడో? మరి బాగా జనాదరణ ఉన్న వ్యక్తి. ఈ పోల్లో పాలు కవితను ఏమన్నా పార్టీ మారమంటాడా? మారుతుందా చెల్లె? కవితను పార్టీ మారాలని బీజేపీ ఒత్తిడి చేసిందని కేసీఆర్ అన్నాడు. ఇది నిజంగా పచ్చవద్దాం అనుకుంటే వాళ్ళు పచ్చవద్దామని, నిజమే మారాలని చెప్పింది ఒత్తిడి చేసింది అనుకుంటే వాళ్ళు నిజమని కామెంట్ చేయండి. మో కానీ అయ్యం అయ్యా ఇవి ఆనిమిత్యం ఇవన్న మారమని చెప్తారట. వైద్య విద్యలో నూతన అధ్యయనం, ఒకేసారి 8 వైద్య కళాశాలలు ప్రారంభం, చారిత్రాత్మకం. మరో 17 వైద్య కళాశాలలు నెలకు నేనే ప్రారంభిస్తా. నువ్వే ప్రారంభిస్తావు ఈసారి అవకాశం. సీల్డ్ కవర్ వచ్చింది ఏం చేయమంటారు? ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రి, ఎట్ట పంపుతావా? నువ్వెట్ట పంపుతావా? ఆ 1350 ఎకరాలు దేవాదాయ శాఖవే. దేవరయంజాల భూమి ఆక్రమణపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక. దసరాన్ని న్యాయ పరిశీలన పంపనున్న ప్రభుత్వం. అనంతరం ఆక్రమణదారులపై చర్యలు. ఎమ్మెల్యే ఈటల ప్రమేయం పైన విచారణ చేస్తూ ఉన్నారట. ఈటల రాజేందర్ ఇప్పుడు దేవరయంజాల కాడనే ఇది నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ కూడా ప్రభుత్వ దేవాదాయ శాఖ. గ్రూప్ 1లో 5 ప్రశ్నల తొలగింపు. ఇంధన సరఫరాపై ఆంక్షలొద్దు. కమలం కార్యకలాపాలు వేగవంతం. ఇగో ప్రకాశవంతమైన ఆ కొత్త నక్షత్రం పేరు సూపర్ స్టార్ కృష్ణ సూర్యదేవ. సూర్యదేవ అక్కడ సూపర్ స్టార్ వచ్చిండని చెప్పి. అచ్చా చంద్రుడు సూర్యుని చెప్తున్నాడు. ఇంకోటి వచ్చింది అది.